हेलो एवरीवन, वेलकम टू माय चैनल। क्रिप्टो अनेदी अनरेगुलेटेड एंड हाईली वोलेटाइल मार्केट। ई विषयम अर्थम चेसुकोनी मात्रमे ए इन्वेस्टमेंट अयिना चेयंडी। अंड ना वीडियोस किंद क्रिप्टो किड्स पेरुतो लोगो पेट्टुकोनी कामेंट्स पेट्टेवाळ्ळु, ना पेरुतो व्हाट्सएप मी अनि पेट्टेवाळ्ळु, लेट्स टॉक अनि लेट्स डिस्कस अनि पेट्टेवाळ्ळु फेक स्कैमर्स। అలాంటి వాళ్ళకి మెసేజ్ చేస్తే మీ క్రిప్టో అండ్ మనీ మొత్తం పోతాయి, సో అట్లాంటి వాళ్ళతో అస్సలు మాట్లాడకండి, జాగ్రత్తగా ఉండండి। నాతో మాట్లాడాలని చెప్పిన కదా, ఓన్లీ ఆప్షన్ ఇన్స్టాగ్రామ్। నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతా, నాతో మాట్లాడాలంటే అక్కడ మెసేజ్ చేయండి, మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను అక్కడ ఆన్సర్ చేస్తాను। ఓకే, సో యాక్చువల్గా మార్కెట్ ఫ్లాట్ ఉంది। నేను ఇంకా ఈ వీడియోలో ముందటికెళ్ళే ముందు ఒక విషయం చెప్తా, చాలా మంది లాస్ట్ 3-4 మంత్స్ లో లైక్ ఏంటి అని అంటే, కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో ఓల్డ్ వీడియోస్ ఉన్నవి, అవి కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఇంకా చూడని వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ కోసం నేను ఒక షార్ట్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్ ట్రై చేస్తున్నా। అంటే ఓల్డ్ వీడియోస్ ని షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సండే రోజు ఫస్ట్ షార్ట్ పెడతా నేను। నాకు తెలిసి ఈ వీక్ Q&A చేయలేను, మళ్ళీ నెక్స్ట్ వీక్ ట్రై చేద్దాం। సో ఈ సండే రోజు ఆ షార్ట్ ఫార్మ్ ఆఫ్ వీడియో పెడతా, సో మీకు నచ్చిందా లేదా అనేది ఆ వీడియోకి కామెంట్స్ లో చెప్పండి। ఓకే, ఈ రోజు నేను ఒక 3 డిఫరెంట్ కాయిన్స్ గురించి షార్ట్ టర్మ్ కోసం చెప్పబోతున్నా, బట్ ఇందులో ఒక విషయం అర్థం చేసుకోవాలి, రిస్క్ కూడా ఉంటుంది, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ 3 షార్ట్ ఫార్మ్ ఈ 3 ఏవైతే షార్ట్ టర్మ్ కి కాయిన్స్ ఉన్నాయో ఇందులో ట్రేడ్ చేయండి, లేదు అని అనుకుంటే మీరు లాంగ్ టర్మ్ ఆల్రెడీ నేను పోర్ట్ఫోలియో చెప్పాను ఆ కాయిన్స్ మాత్రమే బై చేయండి। సో ఈ రోజు మనకు షార్ట్ ఫార్మ్ లో లైక్ షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఉన్న 3 కాయిన్స్ ఏంటంటే, ఫస్ట్ ది ఏప్ కాయిన్, APE, ఏప్ కాయిన్, ఎందుకంటే ఫిబ్రవరిలో వీళ్ళది ఏదైతే ఏప్ వాళ్ళది మనకు తెలుసు కదా, బోర్డ్ ఏప్ యాట్ క్లబ్ NFT ఉంది, మ్యూటెంట్ ఏట్ యాట్ క్లబ్ NFT ఉంది, వీళ్ళది ఇంకో కొత్త NFT మింట్ వస్తుంది, సో ఈ మొత్తం ఏప్ కి రిలేటెడ్ ఒక హైప్ అనేది ఉంది। సో నాకు తెలిసి ఏప్ కాయిన్ ఈ నెక్స్ట్ ఒక 15-20 డేస్ లో ఈ రోజున్న ప్రైస్ నుంచి అట్లీస్ట్ ఒక 20% ప్రాఫిట్ ఇస్తుంది అనేది నేను అనుకుంటున్నా। నేను చెప్పిన మార్కెట్ అనాలిసిస్ చేయాలి, లైక్ న్యూస్ ని అనాలిసిస్ చేయాలి, అందు గురించి నేను అనుకుంటున్నా। సో ఇప్పుడున్న ప్రైస్ లో బై చేసి 20% ప్లస్ ప్రాఫిట్ వచ్చేదాకా హోల్డ్ చేసి సెల్ చేయాలనుకుంటే షార్ట్ టర్మ్ ఇది ఒక మంచి ట్రేడ్, కానీ నేను కూడా రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది। సో మరి మనం ఏం చేయాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కొంచెం లాస్ తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి। సో ఏప్ కాయిన్ కి స్టాప్ లాస్ ఏంటంటే $4.5, అంటే మీరు బైనాన్స్ లో ఏప్ కాయిన్ ఈ రోజు బై చేస్తున్నారు, స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాలి $4.5 దగ్గర। సో కొద్దిగా ఒక 4-5% మీ ఇన్వెస్ట్మెంట్ లో లాస్ వచ్చినా పర్లేదు, కాకపోతే ప్రాఫిట్ వస్తే 20% అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ట్రేడ్ అనేది చేయండి। సో లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, అది ముందే చెప్తున్నా। సో ఫస్ట్ ఇది ఏప్ కాయిన్, సెకండ్ ఇది ఏంటంటే మ్యాటిక్ కాయిన్. మ్యాటిక్ లో కూడా చాలా న్యూస్ వస్తున్నాయి, మనము రెగ్యులర్ గా చూస్తుంటే పెద్ద పెద్ద కార్పొరేషన్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ తో మ్యాటిక్ కొలాబరేట్ అవుతుంది, దానిపైన చాలా డెవలప్మెంట్ జరుగుతుంది। సో మ్యాటిక్ కూడా ఈ రోజున్న ప్రైస్ నుంచి 20-25% ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ చాలా ఉంది, అలాగే మ్యాటిక్ కి స్టాప్ లాస్ ఎంత అంటే $0.9, అంటే బైనాన్స్ లో మనం బై చేసి $0.9 స్టాప్ లాస్ పెట్టి ఒకవేళ మనకు కొంచెం లాస్ వచ్చినా నో ప్రాబ్లం, కానీ ప్రాఫిట్ వస్తే మాత్రం 20% ప్లస్ వస్తుంది। సో సెకండ్ ది షార్ట్ టర్మ్ కి లైక్ షార్ట్ టర్మ్ ట్రేడ్ కి మ్యాటిక్ కాయిన్. దాని తర్వాత థర్డ్ కాయిన్ ఏంటి అంటే ఈజీఎల్డి కాయిన్. దీని ముందు పేరు ఎల్రాండ్ అని ఉందే, ఇప్పుడు మల్టీవర్స్ ఎక్స్ అని దీని పేరుని మార్చారు యాక్చువల్ గా, ఈ టోటల్ బ్లాక్ చైన్ పేరుని కాయిన్ అది సింబల్ అయితే సేమ్ ఈజీఎల్డి కాయిన్. సో ఈజీఎల్డి కాయిన్ ఇప్పుడున్న ప్రైస్ లో మనం బై చేయొచ్చు, దీని స్టాప్ లాస్ ఎంత అంటే $37. సో ఇది కూడా లైక్ 20-25% ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, పెద్ద స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంది అండ్ మంచి డిమాండ్ ఉంది, సో నెక్స్ట్ 15-20 డేస్ లో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఈజీఎల్డి కాయిన్ లో కూడా డెఫినెట్ గా ఉంది। దీనికి స్టాప్ లాస్ ఎంత అంటే $37, సేమ్ బైనాన్స్ లో బై చేసినాం $37, సెల్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్ స్టాప్ లాస్ $37 దగ్గర పెట్టి మీరు కొంచెం లాస్ తీసుకోవడానికి కూడా ఓకే, బట్ ప్రాఫిట్ వస్తే మాత్రం మంచి ప్రాఫిట్ వస్తుంది। సో ఈ 3 కాయిన్స్ షార్ట్ టర్మ్ లో మంచి ప్రాఫిట్ ఇస్తాయి అండ్ నేను అంటే మార్కెట్ అనాలిసిస్ నేను న్యూస్ అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అనిపిస్తున్నది ఈ 3 కాయిన్స్. సో ఇది షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం। అండ్ ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, ఈ మంత్ 31st రోజు FOMC మీటింగ్ ఉంది, మన ఫెడ్ మీటింగ్ ఉంది, ఒకవేళ FOMC మీటింగ్ లో రేట్ హైక్స్ అనేది తక్కువ ఉంటే అది మార్కెట్ కి చాలా పాజిటివ్ థింగ్,
మార్కెట్ లైక్ ఇప్పుడున్న ప్రైజెస్ నుంచి ఇంకొక 25-30% అంటే బిట్కాయిన్ ఈ రోజున్న ప్రైస్ నుంచి 25-30% అప్ అయ్యే ఛాన్స్ ఉంది. మొన్న 2 డేస్ ముందు బిట్కాయిన్ సడన్ గా 21,200-23,000 నుంచి 20,400 కి పడిపోయింది డాలర్స్ లో చెప్తున్నా. యాక్చువల్ ఏమవుతుందంటే ఒకవేళ మార్కెట్ లో కండిషన్స్ వీక్ ఉంటే బిట్కాయిన్ ఇట్లా పడ్డప్పుడు వేరే ఆల్ట్ కాయిన్స్ అన్ని ఏవైతే ఉంటాయో అవి 30-40% డౌన్ అవుతాయి. కానీ బిట్కాయిన్ ఎంత పడ్డా మళ్ళీ లాస్ట్ 2 డేస్ లో స్టేబుల్ అయింది, ఒక ఇప్పుడు స్టేబుల్ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. మా బిట్కాయిన్ ఎంత డౌన్ అయినా వేరే ఆల్ట్ కాయిన్స్ అయితే చాలా తక్కువ డంప్ మాత్రమే చూస్తున్నాం. అంటే మార్కెట్ లో డిమాండ్ ఉంది, అంటే మళ్ళీ పీపుల్ బై చేస్తున్నారు అండ్ ఇంకా వేల్స్ అనే వాళ్ళు మళ్ళీ బై చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో మనకు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను చాలా రేర్ గా మాత్రమే షార్ట్ టర్మ్ కి కాయిన్స్ చెప్తా, అది కూడా మార్కెట్ లో మంచి పాజిటివ్ మూమెంటం ఉంది లైక్ ఆ ఛాన్స్ ఉంది అని అనిపిస్తే మాత్రమే. అందుకే ఇప్పుడు ఈ 3 కాయిన్స్ కూడా నేను చెప్పిన. బట్ నేను చెప్పిన అనేది 100% వస్తాయని కాదు, మీరు మీ సొంత రీసెర్చ్ చేసి, నేనేం ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, మీకు ఆ రిస్క్ తీసుకునే కెపబిలిటీ ఉంటే లాస్ కూడా ఎప్పుడైనా సరే సక్సెస్ ఎవరవుతారు, ప్రాఫిట్ లాస్ రిస్క్ అనాలిసిస్ చేసి ట్రేడ్స్ తీసుకునే వాళ్ళే. అంటే గుడ్డిగా ఏం తెలియకుండా ఎవరో చెప్పారు అని చెప్పేసి ట్రేడ్స్ తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. అందుకే నేను చెప్పిన తర్వాత మీరు ఈ 3 కాయిన్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి, ఎస్ నేను చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ అనిపిస్తే మీరు ఈ ట్రేడ్స్ తీసుకోండి. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ క్రిప్టో కిడ్స్ తెలుగు చూస్తుంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ క్రిప్టో రిలేటెడ్ కంటెంట్ ఈ ఛానల్లో తెలుగులో ఇండియాలో కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లకు ఇందులో వస్తుంది. సో మీరు మంచి నాలెడ్జ్ తీసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ ఎర్న్ చేయడానికి ఈ ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ రీసెంట్ గా మనం జస్ట్ 2 డేస్ ముందు ఈ ఛానల్ టోటల్ వ్యూస్ 1 మిలియన్ అంటే 10 లాక్ వ్యూస్ అనేవి క్రాస్ అయినాయి. అంటే నేను 2021 అక్టోబర్ ఐ థింక్ ఆ టైంలో అనుకుంటే నవంబర్ అక్టోబర్ నేను క్రిప్టో వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన ఈ ఛానల్లో అండ్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ లో టోటల్ వ్యూస్ 10 లాక్ వ్యూస్, ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. సో డెఫినెట్ గా థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ సపోర్ట్. బట్ గోల్ ఏంటంటే ఫ్యూచర్ లో తెలుగులో బిగ్గెస్ట్ క్రిప్టో ఛానల్ అవ్వాలి అండ్ ఎవ్రీ వీడియోకి ఆ లెవెల్, ఎందుకంటే ఐ బిలీవ్ క్రిప్టో అడాప్షన్ అనేది వరల్డ్ వైడ్ ఉంటుంది, ఇండియాలో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఫ్యూచర్ లో కొత్త వాళ్ళు వస్తారు, కమ్యూనిటీ పెద్దగా అవుతుంది. ఎవ్రీ వీడియోకి ఆ వ్యూస్ రావాలనేదే నా గోల్. నేను దానికోసం మంచి కంటెంట్ అనేది తెలుగులో చేస్తూ ఉంటా అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. మీరు ఫస్ట్ టైం వస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కొలీగ్స్ రిలేటివ్స్ ఎవరు ఉన్నా క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా నేర్చుకోవాలో అర్థం అవ్వదు కొందరికి, అట్లాంటి వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.